నాలుగో డేట్ నాడు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జన్మదినం జరుపుకుంటా ఉన్నాం. వారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఆ జన్మదినం సందర్భంగా మరి గౌరవ కేటీఆర్ గారికి ఒక కానుకగా ముక్కోటి వృక్షార్చన చేయాలని సంకల్పించడం జరిగింది. మూడు కోట్ల మొక్కలను యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో పట్టణాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా మీరందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారాలి, ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఆకుపచ్చ తెలంగాణగా మారాలంటే మరే మనము చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. ఆ చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా గౌరవ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చెట్లు నాటడం అనేది వారికి ఒక కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చడం కోసము గౌరవ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము చేయ సంకల్పించడం జరిగింది. అందరు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో అందరు కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రకృతి పులకించే విధంగా యావత్ తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారే విధంగా ప్రతి కార్యకర్త నడుము కట్టుకొని ముందుకు నడిచి ఈ చెట్లు నాటి ఈ బృహత్ కార్యంలో పాల్గొనాలే. కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని మరి అడవుల శాతాన్ని పెంచి గ్రీనరీగా మార్చి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే ఒక దృఢ సంకల్పానికి అందరూ తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.